జోరు వానలో వరి కోత కోస్తే ఎలా ఉంటుందో తెలుసా? అలాగే ఉంది ఈ రైతన్న పరిస్థితి. మూడు చెర్ల నీళ్లు తాగిచ్చిన హార్వెస్టర్ ఇది ఎక్కడో కాదు, మన గంగార మండలం కచ్చిరెడ్డిపల్లె గ్రామంలో. చూస్తుంటే మనకు ఏర్పడుతుంది, పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. జేసీబీతో చూస్తా ఆ హార్వెస్టర్ని బయటకు తీయాలంటే అతి కష్టం మీద జేసీబీతో దిగబడుతుంది ఫుల్గా. అసలు రావట్లేదు, జేసీబీతో మూసేస్తే మూసో రావుతారు. తొండంతో బలిమీటికి హార్వెస్టర్ని బయటకు తీసుకొచ్చారు. రైతన్న పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. ఇంకా కోత అయితే కాలేదు, మరి అది ఎలాగొస్తారో ఏం కదనో. ఊరు జనాలు అలా చూస్తారు. బ్లేడ్ బండి తీసుకొచ్చారు, ఇంకా వేరే బండ్లు అన్నీ తీసుకొచ్చారు, ఏ బండితో వెళ్ళలేదు. పరిస్థితి అయితే దారుణంగా ఉంది. అసలు జేసీబీతో ముందుకు మరీ వర్షం పడ్డదా అంటే పర్లేదు, జోరు ఎండ కొడుతుంది. అయినా సరే ఇలా ఫుల్గా దిగబడుతుంది. వరి కోత మాత్రం మధ్యలో ఆపేశారు. రైతన్న పరిస్థితి మరీ దారుణంగా తయారైంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు.